గత ప్రభుత్వ అవినీతిని అడ్డు పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్లు సెటిల్మెంట్స్ చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి పార్థసారథి రెడ్డికి చెందిన హెటీరో డ్రగ్స్ కు ఇచ్చిన 15 ఎకరాల ల్యాండ్ విషయంలో పెద్ద సెటిల్మెంట్ జరిగిందన్నారు. జీవో 37 ఇచ్చి పార్థసారథి రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సహకరించారని చెప్పారు. అవినీతి ఆధారాలు బయటకు వస్తున్నాయనే సెక్రటరియట్లోని 6వ అంతస్తును బంద్ చేయించారన్నారు మహేశ్వరరెడ్డి. గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని బయట పెడతా అని చెప్పిన నువ్వు, గత ప్రభుత్వం చేసిన అరాచకాలను అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారంతో సహా సేకరించడానికి గల కారణం ఇదేనా అని అడుగుతున్నా. దానికోసమైనా నువ్వు ఈరోజు కాళేశ్వరాన్ని సీవేకిస్తలేవు, దానికోసమైనా కాళేశ్వర ఆధారాలన్నీ కూడా నీకాడ పెట్టుకొని రేపు కాంట్రాక్టర్లను అధికారులను మళ్ళీ నాయకులను బెదిరించి మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడం కోసమేనా అని అడుగుతున్నా. దానికోసమేనా ధరణి కోసం ఇప్పటి వరకు ధరణి మీద ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా సిబిఐ కూడా మాట్లాడకుండా కేవలం ధరణిని కూడా ఒక ప్రైవేటు మీ పార్టీ నాయకుల్ని కొంతమందిని కమిటీగా చేసి ఆధారాలు సేకరిస్తున్నది కూడా దీనికోసమేనా అని అడుగుతున్నా. ఒక చిన్న ఆధారం దొరికితేనే ఇన్ని 100ల కోట్ల సెటిల్మెంట్లు జరిగితే రేపు 2 లక్షల కోట్ల రూపాయల ధరణి కుంభకోణంలో ఏ రకమైనటువంటి సెటిల్మెంట్లు మీరు చేయబోతున్నారు? 1 లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరంలో ఏ రకమైనటువంటి కుంభకోణాలు మీరు సెటిల్మెంట్లు చేయబోతున్నారు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు అవినీతి పరుడు కాకపోతే, నిజంగా నువ్వు నీటిలో పడిన బుచ్చమే అయితే ఎందుకు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు?